నమస్తే గురుజీ. శ్రీ మాత్రే నమః. జపమాల గురుజీ, ఇప్పుడు జపం చేసేటప్పుడు కొంతమంది జపమాల యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చేతుల మీదనే లెక్క పెట్టేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈ జపమాల యూజ్ చేయడం అంత ఇంపార్టెంటా? ఒకవేళ యూజ్ చేసినా ఎలాంటి జపమాల యూజ్ చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి? మంచి ప్రశ్న అడిగారు. మననా త్రాయితీతి మంత్ర అంటే ఒక అక్షరం కానీ ఒక పదం కానీ ఒక వాక్యం కానీ తీసుకుని పదే పదే మననం చేస్తే ఏదైతే రక్షిస్తుందో అదంతా కూడా మంత్రమే అన్నారు. ఈ పదే పదే చెప్పడాన్నే జపము అన్నారు. ఈ జపాన్ని మనం పైకి చెప్పచ్చు, ఇలా ఐం ఓం నమశివాయ అని చెప్పచ్చు, లేదా జపాన్ని పెదాలు కలుపుతూ కూడా చెప్పచ్చు, అంటే సౌండ్ బయటికి రాదు. లేదా అన్నిటికన్నా గొప్ప ఫలితాన్ని ఇచ్చేది ఏమిటంటే అసలు మనసులో చెప్పుకోవడం. నిజానికి కౌంట్కి జపానికి సంబంధం లేదండి, అసలు ఏమీ లేదు. మనకి మానసిక తృప్తి, ఒక లక్ష్యం లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు అలా పరిగెత్తు ఉండండి అని అనుకోండి మిమ్మల్ని, అలా కాకుండా ఇక్కడ నుండి ఇక్కడికి 10 సార్లు నువ్వు 10 సెకండ్లు పరిగెత్తాలండి, అమ్ము ఏదో చేయాలనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ మనస్సుని ఒక కంట్రోల్లో పెట్టడం కోసం ఒక సంఖ్యను పెట్టారు. కానీ ముఖ్యమైనటువంటి జపంలో ఉండాల్సింది మర్చిపోయేటట్టు చేసేది కూడా అదే. ఏం చేస్తున్నారు మనం, జపం సంఖ్య కావాలని చెప్పి జపమాల పట్టుకుంటాం. మరి మీకు తెలియంది ఏముంది, ఈ సంఖ్య మోహంలో పడిపోయి జపం మీద ఏకాగ్రత, మంత్రం మీద ఏకాగ్రత లేకుండా పెద్ద పూస ఇంకా రాలేదు, పెద్ద పూస ఇంకా రాలేదని అవునా కదా, దాన్ని మళ్ళీ తోసుకుంటూ ఉండడం ఇలా ఇలా ఇలా, ఇదంతా ఏకాగ్రతకి. ఇప్పుడు జపం చేస్తూ ఉంటే జపం చేసేవాడు, చేసి మంత్రము, ఏ దేవతను గురించి చేస్తున్నాడో ఆ దేవత, ఈ ముగ్గురు ఉంటారు మొదట్లో. ఈ మంత్రం ఈ చేసేవాళ్ళలో కలిసిపోతుంది అంటే నిశ్చలమైపోతాడు. మంత్రం కూడా ఉండదండి, మనసులో వెళ్ళిపోతుంటుంది కానీ బయట తెలియదు వాడు. ఒక రకమైన నువ్వు సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోతాడు తీవ్రమైన జపం చేసేవాడు. తర్వాత వీడు కూడా వెళ్ళి దేవతలో కలిసిపోతాడు, అంటే నేను అన్న ఉనికిని కూడా మర్చిపోయి అంత లక్ష్యంతో చేయాల్సింది జపం. మనం ఏం చేస్తున్నాం, సంఖ్య పెట్టుకుంటున్నాం ఇలా తోస్తుంది. ఈ దీంతో పాటు ఇది పెట్టుకుంటే మంచి ఫలితం వస్తుందండోయ్ అనేస్తూ ఉంటాడు. ఇది రుద్రాక్ష చేస్తుంటే శివుడికే వాడాలి, ఇది మళ్ళీ విష్ణుమూర్తికి వాడకూడదు, స్ఫటికమైతే ఈ ఫలితం ఉంటుంది, తులసిమాల అయితే ఈ ఫలితం ఉంటుంది, తెలియదు ఎందుకు పగడం అయితే ఇంకో ఇలాగా వస్తువుల వెనకాతల పడిపోయాం. కానీ మంత్రం వెనకాతల పడాల్సిన మనస్సు వస్తువుల వెనకాతలు ఎప్పుడు పడిందో అసలు లక్ష్యం పోయింది మనకి. నన్ను అడిగితే జపమాల అక్కర్లేదండి, కొంతవరకు కౌంట్ కావాలి. అలారం పెట్టుకోండి చక్కగాను, ఒక నిమిషంలో ఎన్నిసార్లు ఓం నమ శివాయ చెప్తారో కనుక్కోండి. ఒకవేళ ఓం నమ శివాయ మంత్రం అయితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటున్నారు అనుకోండి, ఒక నిమిషంలో ఇంచుమించు 50 సార్లు చెప్పుకోవాలి. 10 సెకండ్లు ఊపిరి తీసుకోవడానికి వదిలేసిన 50, గంటకి ఎంత అయింది, 3000 అయింది. గంటకు అలారం పెట్టుకోండి, కౌంట్ మర్చిపోండి, గంట అయిపోగానే మనకి తృప్తి కోసం 3000 అయిపోయిందని మనకు తెలుస్తుంది. ఇది ఉత్తమమైంది, ఇక్కడెక్కడ డిస్టర్బ్ అవ్వడానికి లేదు. ఇక్కడ కూడా ఇంకా అలారం మోగలేదే అనుకుంటే మిమ్మల్ని ఎవడూ రక్షించలేదు, అది వేరే విషయం. సరేనా, దీనికన్నా ఉత్తమమైంది షట్చక్రాలతో జపం. ఈ షట్చక్రాలు అన్నది లాజికల్లీ ఎగ్జిస్టింగ్, ఫిజికలీ నాట్ ఎగ్జిస్టింగ్ చక్రాలు అంటారు. లోపల చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు, ఇది 7 సహస్రారం. ఒక్కొక్క చక్ర దళంలోనూ ఒక్కొక్క అక్షరం ఉంటుంది. ఈ అక్షరంతో ఈ నామ, ఈ యొక్క నామాన్ని ఆ మంత్రాన్ని సంపుటీకరణ చేసి చెప్తూ ఉంటాయి. అందుకే ఎందుకు ఇది ఎక్కువ ప్రభావం అంటే లలితా సహస్రనామంలో దంష్ట్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత అంటుంది. అంటే గొప్ప మాల ఏమిటంటే జపమాల అక్షమాల గొప్పది అంటారు. అంటే ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షరాలతో కూడిన మాల. అంచేత నేను జపం కౌంట్ చేయాలంటే ఆ నుండి క్ష వరకు కౌంట్ చేసామంటే 50 అయింది. అంటే ఆ ఎక్స్ట్రా అక్షరాలు అరు అరు అరువులు అని తీసేసుకుంటే 50 అయింది. అలాగే ఇటు నుండి అటు, అటు నుండి ఇటు అయితే 100 అయిపోయింది.
ఇలాగ కౌంట్ చేసుకోవడమే ఉత్తమం. అంచేత ఏం చేయాలి? ఓం నమ శివాయ చెప్పాలంటే అం ఓం నమ శివాయ అం ఆం ఓం నమ శివాయ ఆం ఇం ఓం నమ శివాయ ఇం అనుకుంటుంటే అక్షం మీద దృష్టి ఉంది, ఇంక జపమాల లేవు. అక్షరాల్లో ఉన్నటువంటి శివశక్తులని ఒకసారి చెప్పుకున్నాం, 108 గొప్పతనం గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆ పురుష శక్తి, స్త్రీ శక్తి రెండింటినీ మనం ఉత్తేజపరిచేటటువంటి ఆ గొప్ప ప్రభావం కూడా ఈ అక్షమాల్లో ఎక్కడ చూసినా అకారాంతి క్షకారాంత మాతృకావర్ణ రూపిణి లలితాంబికాయా అన్నాడు. ఆ నుండి క్ష తప్పితే ఇంకోటి లేదురా నీకు, అందులోనే నేను ఉన్నానని చెప్తుంది. అంత గొప్ప అక్షరాలను వదిలేసి పూసల్ని పట్టుకుంటే తప్పేనా? అనేది ఇప్పటికైనా సరే జపమాల ఉంటే పర్వాలేదు, చక్కగా మెడలో వేసుకోండి బాగానే ఉంటుంది. కానీ ముఖ్యమైనది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అక్షరాలతోటి సంపుటీకరణ చేసి జపం చేయడం అన్నిటికన్నా ఉత్తమైంది. లేదంటే ఓ సమయానికి ఒక అలారం సంకేతం పెట్టుకుని ఒక నిమిషానికి ఎంతసేపు చేస్తానో కౌంట్ చేసుకుని దాన్ని బట్టి ఒక గంటకి ఎంత అని. ఇది కూడా ప్రథమంలోనే, తర్వాత వెళ్ళిపోయాక ఇంకేం పర్లేదు. ఎప్పుడైతే మంత్రం మనలో కలిసిపోతుందో ఇంక సంఖ్యతో పని లేదు, అమ్మతోటే పని. ఆ స్థితి అందరికీ రావాలని కోరుకుంటూ శ్రీమాతృ.